మాకు నిజంగా చెప్పాలంటే రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మొత్తం 10,86,000 చిల్లర ఓటర్లలో భారతీయ జనతా పార్టీకి ఓట్ల సంఖ్య ఉన్నది కొద్దిలా తక్కువ. ఒక వైసీపీ పార్టీ మాకు మద్దతు చేస్తే మేము గెలుస్తాం, బైకాట్ చేసినా మేము గెలుస్తాం. దానికి మిత్రపక్షాలు వైరపక్షాలు లేకపోతే ఉమ్మడి అభ్యర్థులు ఎవరు పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. యశ్వంత్ సిన్హా గారిని పెట్టుకుంటేనే అయితే అసలే ఇబ్బంది లేదు. ఎందుకు లేదంటే ఆయన ఆయన గురించి మా పార్టీలో మాకు పూర్తిగా తెలుసు. మా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆర్థిక మంత్రిగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మంత్రిగా ఇవన్నీ పనిచేసినాడు. ఆయన పనిచేసిండు. ఆయన ఇప్పుడు కూడా మాకు ఈ మోడీ గారి ప్రభుత్వంలో ఆర్థిక సహాయ మంత్రిగా కూడా పనిచేసినాడు. ఇప్పటికి కూడా బీజేపీలో ఉన్నాడు. కాబట్టి బీజేపీకి బీజేపీ అభ్యర్థి ఎవరు పెట్టినా రాష్ట్రపతిగా నా వచ్చే నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఒక అభ్యర్థిని పెట్టలేనటువంటి పరిస్థితిలో ఇలా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంత కఠినంగా దిగజారిపోయింది. ఇలా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దన్న పాత్రను పోషించి మిగతా యూపీఏ పక్షాలను కలుపుకొని ఒక మీటింగ్ పెట్టి ఒక అభ్యర్థిని ప్రకటించే స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. కానీ ఇవాళ బీజేపీ ఆ స్థితిలో లేదు కదా. బీజేపీ పార్టీకి సొంత బలం ఉన్నది, బీజేపీ పార్టీ వెంబడి ఉండేటువంటి పక్షాలు ఉన్నాయి, బీజేపీ పార్టీకి మద్దతు చేసేది ఉన్నది, చేసేవాళ్ళు ఉన్నారు. ఇవాళ అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ క్యాండిడేట్ను పెట్టడంలోపట్నే శరద్ పవార్ గారు తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారు? గోపాలకృష్ణ గాంధీ గారు తప్పుకున్నారు. ఎందుకు తప్పుకున్నారు అంటే ఇది కాదు పోదు, మనకు తగినంత బలం లేదు, బీజేపీ అభ్యర్థిని ఎదుర్కొనేటువంటి శక్తి లేదు, కాబట్టి వైరపక్షాలకు మేము అభ్యర్థులుగా ఉండడం వేస్ట్ అని చెప్తే ఈయన ఏదో బీజేపీని వ్యతిరేకించుకుంటూ అనేక కారణాలలో వెళ్ళిపోయిండు, కాబట్టి ఈయన దొరికిండు, ఈయనను పెట్టినారు. ఈయన గతంలో కూడా ఎంపీకి పోటీ చేసినాడు, మిగతా దాంట్లోకి వెళ్ళి ఆయన చేసినాడు. ఆయనను పోటీ అనేది అనివార్యం, తప్పది పెట్టలే అని. కానీ బీజేపీకి వచ్చేటువంటి నష్టం అయితే ఇప్పటికిప్పుడు ఏం లేదు. బీజేపీ సునాయాసంగా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుస్తుంది.